నమస్కారం ETV న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ధర్మాబాద్ కోర్టు నోటీసులపై తెలుగుదేశం మధనం న్యాయ నిపుణులతో చంద్రబాబు సంప్రదింపులు హాజరైతే బాగుంటుందని మెజారిటీ నేతల అభిప్రాయం నేడు శ్రీకాకుళం జిల్లాలో చంద్రబాబు పర్యటన నాగావళి నదికి హారతి ఇవ్వనున్న ముఖ్యమంత్రి తోటపల్లి కాలువల ఆధునికీకరణకు శంకుస్థాపన తెలంగాణలో చురుగ్గా ఓటర్ల పునః పరిశీలన అర్హులైన కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం ప్రజల్లో అవగాహనకు ఎన్నికల అధికారుల చర్యలు డిమాండ్ల పరిష్కారం కోసం గళమెత్తిన తెలంగాణ ఉద్యోగ సంఘాలు లేకుంటే ఎన్నికల విధులకు దూరంగా ఉంటామని ప్రభుత్వానికి హెచ్చరిక అమెరికాలో ఫ్లోరెన్స్ తుఫాను పెను విధ్వంసం వేర్వేరు ఘటనల్లో నలుగురు మృతి వరదల్లో చిక్కుకున్న వారిని రక్షిస్తున్న అధికారులు ధర్మాబాద్ కోర్టు నోటీసుల అంశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందనపై ఉత్కంఠ నెలకొంది ఆయన కోర్టుకు హాజరవుతారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది చంద్రబాబు సహా 16 మందికి వారెంట్లు జారీ చేసినందున ధర్మాబాద్ కోర్టుకు చంద్రబాబు వెళ్తేనే బాగుంటుంది అనే భావన మెజారిటీ తెలుగుదేశం నేతల్లో వ్యక్తమవుతోంది సీఎం సైతం న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం ధర్మాబాద్ కోర్టు నోటీసులపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ మంత్రులు దేవినేని ఉమ నక్క ఆనంద్ బాబు ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తి రేపుతోంది తెలంగాణలో ముందస్తు ఎన్నికల హడావుడితో రాజకీయం వేడెక్కిన వేళ చంద్రబాబుకు వారెంట్లు జారీ కావడంపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది 8 ఏళ్ల క్రితం జరిగిన ఘటన తెరపైకి వస్తుందని ఎవరూ ఊహించకపోగా నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ వెనుక ఖచ్చితంగా కుట్ర ఉందని తెలుగుదేశం నేతలు ఆగ్రహంగా ఉన్నారు ఈ పరిస్థితుల్లో ధర్మాబాద్ కోర్టుకు సీఎం వెళ్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది పార్టీ సీనియర్ నేతలు న్యాయ నిపుణులతో చంద్రబాబు ఇప్పటికే సంప్రదింపులు జరిపారు కేసు పూర్వపరాలను పూర్తి స్థాయిలో పరిశీలించాల్సిందిగా అధికారులు న్యాయ నిపుణులను ఆదేశించారు వారెంట్ల వ్యవహారం పెద్దగా ఇబ్బంది పెట్టేది కాకుండా రాజకీయ కుట్రగా కనిపిస్తున్నందున సమర్థంగా తిప్పికొట్టాలనే భావనకు వచ్చినట్లు తెలుస్తోంది 8 ఏళ్ల తర్వాత కేసును తెరపైకి తేవడమే కుట్రకు నిదర్శనమనే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలనేది తెలుగుదేశం వ్యూహంగా తెలుస్తోంది అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని చూడటం ఇది ఇట్స్ అన్ఫార్చునేట్ ఇటీవల మనం చూస్తున్నాం ఆపరేషన్ గరుడ చంద్రబాబు నాయుడు గారికి ఏదో కేసులో నోటీసులు వస్తాయని కానీ ఈ విధంగా ప్రజల కోసం తెలుగు వాళ్ళ కోసం ఆంధ్రుల కోసం పోరాడితే ఈనాడు మోడీ గారు నిరంకుశంగా ఒక డిక్టటోరియల్ యాటిట్యూడ్ అక్కడ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడ దేశ ప్రధాని ఒక సీనియర్ మోస్ట్ లీడర్ చంద్రబాబు నాయుడు గారికి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఇవ్వటం ఇట్స్ అన్ఫార్చునేట్ ఆంధ్రప్రదేశ్లో భాజపా వైకాపా ఒక్కటేననే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో చాలా వరకు సఫలమయ్యామని భావిస్తున్న తెలుగుదేశం తెలంగాణలో భాజపా తెరాస బంధాన్ని ఎండగట్టాలని భావిస్తోంది ఈ పరిస్థితుల్లో ధర్మాబాద్ కోర్టుకు వెళితేనే సబబనే భావన వ్యక్తమవుతోంది తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఈ వ్యవహారం తమకు ఇబ్బందని భాజపా తెరాస భావిస్తే మహారాష్ట పోలీసులు కేసును వెనక్కి తీసుకునే అవకాశముందని తెలుగుదేశం అంచనా వేస్తోంది ముఖ్యమంత్రి చంద్రబాబుపై కుట్ర జరుగుతోందని నటుడు శివాజీ విజయవాడలో ఆరోపించారు ఆపరేషన్ గరుడాపై మరిన్ని విషయాలు వివరించిన ఆయన నోటీసులతో ముఖ్యమంత్రిని ఉచ్చులోకి లాగేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు కుర్చీపై ఉన్న దాహంతో కొంతమంది ప్రజాస్వామ్య వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అందరూ కలిసి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని శివాజీ అన్నారు ముఖ్యమంత్రి గారు మీరు ప్రైవేట్ జెట్లో తిరగొద్దని కూడా చెప్పగలను ఎప్పుడైతే కుర్చీ కాంక్ష మొదలవుతుందో విధ్వంసం అక్కడే మొదలవుతుంది ఏదైతే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి వచ్చినటువంటి ఈ నోటీసులు ప్రైమరీ ఇది ఒకవేళ ఈయన గనక ఈ ట్రాప్లో గనక పడితే మాత్రం ఇంకా 2-3 నోటీసులు సర్వ్ చేస్తారు ఆయనకి మీకు రావాల్సినటువంటి 2 నోటీసులు సిద్ధంగా ఉన్నాయి ఏ ప్లేస్ అని నడకండి దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు జనవరిలో ఎలక్షన్స్ వస్తాయన్నారు ఎలా వస్తాయండి ఈ కేసుల్లో ఆయన నిరకిస్తారు ఆ తర్వాత ఎమ్మెల్యేలంతా ఇటోళ్ళు చీలిపోతారు చంద్రబాబు నాయుడు గారు లోపలికి వెళ్తారు ఆ తర్వాత రాష్ట్రపతి పరిపాలన వస్తుంది జనవరిలో ఎలక్షన్లు వస్తాయి అదే ఉద్దేశం కానీ కుట్ర అదే ప్రధాని మోదీని నమ్మిన వారంతా నిండా మునిగే పరిస్థితి వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు అమరావతిలో యువనేస్తం పోర్టల్ ప్రారంభించిన సీఎం మోదీ తీరుని అండగట్టారు ప్రధాని ప్రకటించిన పథకాలన్నీ వైఫల్యాలుగా మిగిలిపోయాయని ఎద్దేవా చేశారు
మంచి ప్రోడక్ట్ కూడా మార్కెటింగ్ చేయకపోతే మన ఇంట్లోనే ఉంటుంది ప్రోడక్ట్. అదే మరి చెడు ప్రోడక్ట్ ని మార్కెటింగ్ చేసినా కొన్ని రోజులు మోసపోతారా ఆఫ్టర్ సమ్ టైం, వాస్తవాలు తెలిసిన తర్వాత మళ్ళీ వచ్చే పరిస్థితి రాదు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారి పరిస్థితి అదే అయింది. ఆయన అప్పుడు చెప్పినప్పుడు మనం అందరం నమ్మాం, నమ్మి ఇప్పుడు ఎక్కడ తీసుకుపోయాడు ఎవరికి అర్థం కావడం లేదు, అందరం చతికిలు పడ్డాం. మొత్తం డిమానిటైజేషన్ అన్నాడు, వాట్ ఈస్ ది సక్సెస్? నథింగ్. బ్యాంక్స్ గురించి మాట్లాడాడు, బిగ్ ఫ్రాడ్, అందరూ వెళ్ళిపోయారు. అదే మరి జిఎస్టీ అన్నారు, సేమ్ థింగ్. ఈవెన్ డివాల్యుయేషన్ మీరు చూసారు, రూపీ 100 రూపీస్ టచ్ అయ్యే పరిస్థితి వస్తూ ఉంది. అంటే ఏంటి ఉద్దేశం? ఇండియన్ రూపీ పైన నమ్మకం లేదు. అదే కాని రూపీ పైన నమ్మకం ఉంటే డాలర్ డిప్రిషియేట్ కావాలి, మంది అప్రిషియేషన్ రావాలి. ఇలాంటి చాలా అవకతవకలు ఉన్నాయి. జగన్ పవన్ వ్యాఖ్యల వల్ల రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలు వెనక్కి వెళ్లే పరిస్థితి వస్తోందని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఫార్చ్యూన్ 500 కంపెనీలను రాష్ట్రానికి తీసుకొస్తే ప్రతిపక్షాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని యువనేస్తం వెబ్సైట్ ఆవిష్కరణ కార్యక్రమంలో లోకేష్ విమర్శించారు. ఇంకో పక్కన దొంగబ్బాయి ఉన్నారు, ఏదేదో మాట్లాడేస్తారు. ముఖ్యమంత్రి గారు చంకలో ఫైల్స్ పెట్టుకుని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనే కంపెనీకి వెళ్ళారు. ఆ సంస్థ చైర్మన్ గారు జెనీ జాన్సన్ అనే ఒక ఆమె ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఆడికి వెళ్ళి దాదాపు గంట సేపు పాటు ఆంధ్ర రాష్ట్రానికి మీరు ఎందుకు రావాలి అని చెప్పిన తర్వాత మేడం గారు కన్విన్స్ అయ్యి, నేను మిమ్మల్ని నమ్ముతున్నాను అందుకే విశాఖపట్నంలో ఆఫీస్ పెడతానని చెప్పి, ఫార్చ్యూన్ 500 కంపెనీ పెద్ద సంస్థ, అలాంటి కంపెనీ తీసుకొచ్చి పాలసీ ప్రకారం ఇన్సెంటివ్స్ ఇస్తే ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ గారు అనేక ఆరోపణలు చేస్తారు. కొంతమందికి ఏమో అది ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఒక వ్యక్తి కంపెనీ అని కూడా తెలియలేదు. అయ్యా తెలుసుకోండి, ఎందుకంటే అలాంటి కంపెనీకి ఎందుకు భూమి ఇచ్చామంటే ఆంధ్ర రాష్ట్రంలో యువకులందరికీ ఉద్యోగాలు కల్పించేదానికి, హైటెక్ ఉద్యోగాలు, ఫిన్టెక్ ఉద్యోగాలు కల్పించేదానికి. మీరు చేసే ఆరోపణల వల్ల ఈ కంపెనీలన్నీ పునరాలోచనలో ఉన్నాయి. తెలంగాణలో ఓటర్ల పునః పరిశీలన కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో రానున్న 3 రోజుల్లో అత్యధిక ఓటర్లు నమోదైన ఇళ్లను, ఫోటో లేని ఓటర్లను, ఓటర్లుగా ఉండి ఇళ్లు లేని వారిని గుర్తించి ఆయా ఓట్లపై విచారించనున్నట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ వెల్లడించారు. హైదరాబాద్ జిల్లా ఓటర్ నమోదు అధికారులు సహాయ ఓటర్ నమోదు అధికారులతో దానకిషోర్ సమావేశం నిర్వహించారు. ఈ నెల 25 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తున్నామని, ప్రతి పోలింగ్ ప్రాంతంలో బూత్ లెవెల్ అధికారులు హాజరయ్యేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా సవరణకు గాను ప్రతి 7 పోలింగ్ బూత్లకు ప్రత్యేకంగా ఒక పర్యవేక్షక అధికారిని నియమించామని తెలిపారు. వారు 15, 16, 17 తేదీల్లో ప్రముఖుల ఓట్లపై ఇంటింటి సర్వేను నిర్వహించాలని సూచించారు. ఓటర్ల నమోదు సవరణలపై నేడు రేపు వార్డు, బస్తీ, కాలనీ సంక్షేమ సంఘాల సమావేశాలు ప్రత్యేకంగా నిర్వహిస్తున్నామని దానకిషోర్ వెల్లడించారు. 18 నిండిన ప్రతి ఒక్కరూ విధిగా ఓటు నమోదు చేసుకునేలా ప్రత్యేక శ్రద్ద చూపించాలని దానకిషోర్ అధికారుల్ని ఆదేశించారు. జిల్లాల్లో ఎన్నికల అధికారులు, కలెక్టర్లు ఓటర్ల నమోదు, పునః పరిశీలన, మార్పులు, చేర్పులపై సమీక్ష నిర్వహించారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టాలని బూత్ లెవెల్ అధికారులను ఆదేశించారు. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకుంటే ముందస్తు ఎన్నికల విధులకు దూరంగా ఉంటామని తెలంగాణలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛన్దారుల ఐక్య సంఘం హెచ్చరించింది. ప్రస్తుతమున్న ఉద్యోగుల ఐకాసకు ప్రత్యామ్నాయంగా బలమైన ఐక్య వేదిక నిర్మించాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. ఈ మేరకు హైదరాబాద్లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఉద్యోగ సంఘాలు తీర్మానించాయి. 10 ఉద్యోగ, 26 ఉపాధ్యాయ, 10 పింఛన్దారుల సంఘాలు ఈ సమావేశంలో పాల్గొని సుమారు 3.5 గంటల పాటు చర్చించాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక హామీలిచ్చి నెరవేర్చలేదని ఆరోపించిన సంఘాలు తమ న్యాయమైన హక్కులు కాలరోస్తున్న ప్రభుత్వాన్ని నిలదీసేందుకు 2వ వారంలో చలో హైదరాబాద్ సకల ఉద్యోగుల మహాసభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 18 నుంచే ఉద్యోగుల కార్యాచరణ మొదలవుతుందని చెప్పారు. శాసనసభను రద్దు చేసి ముఖ్యమంత్రి గారు ఉద్యోగుల ఆశల మీద నీళ్లు చల్లినట్లు చేశారు. అన్ని సంఘాల ఉద్యోగస్తులందరూ కూడా ఐక్య కార్యాచరణ చేపట్టి గవర్నర్ గారు కలిసి, ఎలక్షన్ కమిషన్ కలిసి ఇంటిరియం రిలీఫ్ శాంక్షన్ చేయించుకోవడం కోసం అన్ని ఉద్యోగ సంఘాలు ఏకతాటిపైకి వస్తున్నాయి. బంగారు తెలంగాణ నిర్మాణం అని చెప్పారు. ఇవాళ అన్నింటిలో కూడా భాగస్వామ్యం అవుతున్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ యొక్క హక్కులను ఈ
ప్రభుత్వం విస్మరించడం సరి అయినటువంటి పద్ధతి కాదు. ఇవాళ అసెంబ్లీ రద్దుతో మాకు సంబంధం లేదు. 9 నెలల కాలం మిగిలింది కదా. ముఖ్యమంత్రి గారు అన్ని ఆలోచన చేస్తారు. ఇలా ప్రజా సంక్షేమాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి ఈ ముఖ్యమంత్రి గారు ప్రయోజనాలు అన్నింటినీ కూడా సంరక్షిస్తారు, అందిస్తారని అనుకున్నాం. అందాల్సిన ఫలాలు అందకుండా పోతున్నాయి. ఉపాధ్యాయులు ఉద్యోగుల సహకారం లేకుండా రాబోయే రోజుల్లో ఎన్నికలు ఏ విధంగా నిర్వహించుకుంటారు ఈ రాష్ట్రంలో? అందుకని ఉపాధ్యాయులు ఉద్యోగులు పెన్షనర్ల సమస్యలు అన్నింటినీ కూడా పరిష్కారం చేసిన తర్వాతనే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలా, ఎన్నికలకు పోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ శాసనసభ ఎన్నికలకు పాలమూరు నుంచి భాజపా ఎన్నికల శంఖారావం పూరించనుంది. ఈ మేరకు నేడు తెలంగాణ పర్యటనకు రానున్న భాజపా అధ్యకుడు అమిత్ షా పాలమూరులో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ ఉదయం 11:30 బేగంపేట విమానాశ్రయానికి రానున్న షా అక్కడి నుంచి భాజపా కార్యాలయానికి చేరుకుని మీడియాతో మాట్లాడతారు. పాతబస్తీ లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి ఆశీస్సులు పొందిన అనంతరం మహబూబ్ నగర్ ఎంబీఎస్ కళాశాల మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. సభ అనంతరం కొత్తూరులో భాజపా తెలంగాణ రాష్ట పదాధికారులు జిల్లా అధ్యకులతో సమావేశమై ఎన్నికలకు ఎలా సన్నద్దం కావాలో దిశానిర్దేశం చేయనున్నారు. అక్కడి నుంచి శంషాబాద్ విమానాశ్రయం చేరుకుని తిరిగి ఢిల్లీ వెళ్తారు. జలసిరికి హారతి కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. నాగావళి నదికి హారతి ఇవ్వనున్నారు. 12:00 తర్వాత ఎచ్చర్ల పోలీస్ క్వార్టర్స్ లోని హెలీప్యాడ్ కు చేరుకోనున్న సీఎం అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తమ్మినాయుడుపేటకు వెళ్లి నాగావళి నదికి హారతి ఇస్తారు. అనంతరం రోడ్డు మార్గంలోనే ఎచ్చర్ల అంబేడ్కర్ విశ్వవిద్యాలయం మైదానానికి చేరుకుంటారు. 193 కోట్లతో చేపట్టనున్న తోటపల్లి పాత ఆయకట్టు కాలువల ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. 23.75 కోట్లతో నిర్మించిన చిన్నసాన ఎత్తిపోతల పథకం శిలాఫలకాన్ని ప్రారంభిస్తారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ బహిరంగ సభలో ఎచ్చర్ల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వైకాపా నేత మీసాల నీలకంఠం నాయుడు తన అనుచరులతో కలిసి తెలుగుదేశంలో చేరనున్నారు. జిల్లా వెనకబడిన జిల్లా, ఎంత డబ్బు ఖర్చు అయినా సరే 8.5 లక్షల ఎకరాలకి నీరు ఇవ్వాలి. ఎక్కడికక్కడ అనుసంధానం చేసుకుని ఈ కార్యక్రమాలన్నీ చేయమని చెప్పి ఆదేశించడం. ఇప్పటి వరకు ఏమి మంజూరయ్యా, ఇంకా ఏమి మంజూరు కావాలి, ఎంత నిధులు అవసరం ఉంది, ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి, అవన్నీ కూడా ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టి ఈ జిల్లాలో ప్రతి ఎకరాకి నీటి ఇవ్వడానికి, ప్రతి నీటి బొట్టులు వాడుకోవడానికి ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లి కార్యక్రమాలు చేయాలని నిర్ణయం చేశాం. అందులో భాగంగా ముఖ్యమంత్రి గారికి మంచి స్వాగత ఏర్పాట్లను చేసి కార్యక్రమాలు నిర్వహించేస్తాం. ఆంధ్రప్రదేశ్లోని గ్రామాల్లో ఉన్న ఓవర్ హెడ్ ట్యాంకులను శుభ్రం చేసేందుకు ఉద్దేశించిన స్వచ్ఛధార కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఇందుకోసం జర్మనీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన 35 స్వచ్ఛధార వాహనాలకు చంద్రబాబు జెండా ఊపి గ్రామాలకు పంపారు. ప్రాణాంతక వ్యాధులకు కారణమవుతున్న కలుషిత తాగునీటికి ఆస్కారం లేకుండా వాటర్ ట్యాంకులను పరిశుభ్రపరచడమే ఈ కార్యక్రమం లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని గోపులాపురంలో నేడు వైకాపా తెలుగుదేశం మధ్య జరగాల్సిన బహిరంగ చర్చ రద్దయింది. అభివృద్ది, రాజకీయ నాయకుల వైఫల్యం, అవినీతిపై బహిరంగ చర్చ విషయంలో ఆంధ్రప్రదేశ్ సమాచార మంత్రి కాల్వ శ్రీనివాసులు, రాయదుర్గం నియోజకవర్గం వైకాపా సమన్వయకర్త రామచంద్రారెడ్డి మధ్య సవాళ్ల పర్వం నడిచింది. బహిరంగ చర్చకు 40,000 మందితో వస్తానని రామచంద్రారెడ్డి చెప్పగా తెలుగుదేశం నుంచి 50 మంది ప్రతినిధులు హాజరవుతారని మంత్రి కాల్వ ప్రకటించారు. ఈ చర్చ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనని ఆందోళన వ్యక్తం కాగా బహిరంగ చర్చకు పోలీస్ శాఖ అనుమతి లేదని కళ్యాణదుర్గం డీఎస్పీ తెలిపారు. శనివారం రాత్రి వరకు 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టు చెప్పారు. గోపులాపురం గ్రామంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. బహిరంగ చర్చా వేదికకు ఏర్పాట్లు చేస్తున్న తెదేపా నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు. రాయదుర్గం సమీపంలో వైకాపా సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిని అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ నేత మధు యాష్కి నకిలీ ధ్రువపత్రాలతో కుటుంబం మొత్తానికి అక్రమ వీసాలు పొంది అమెరికా వెళ్లారని ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశ్రావు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్కు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై 2008లోనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే దర్యాప్తు చేసిన పోలీసులు నిజమని తేల్చినా అప్పట్లో ఎలాంటి చర్యలు తీసుకోలేదని గోనె ప్రకాశ్రావు సీపీకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పటికైనా మధు యాష్కిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
మెదక్ జిల్లా రామచంద్రాపురంలోని మినీ ముత్తూట్ కేసులో న్యాయస్థానం నలుగురిని దోషులుగా తేల్చింది. ఈ నెల 17న వారికి సంగారెడ్డి న్యాయస్థానం శిక్షలు ఖరారు చేయనుంది. 2015 ఫిబ్రవరి 4న ముత్తూట్ ఫైనాన్స్ లో ఉద్యోగులను కత్తులతో బెదిరించి 3 కిలోలకు పైగా బంగారం 86 లక్షల రూపాయల నగదు దోపిడీ చేశారు. 2016 డిసెంబర్ 28న రామచంద్రాపురంలోనే మరో ముత్తూట్ ఫైనాన్స్ కేసులో దోపిడీ దొంగలు 42 కిలోల బంగారు ఆభరణాలు దోచుకు వెళ్లారు. నిందితుల్ని అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు మినీ ముత్తూట్ ఫైనాన్స్ లో దోపిడీకి పాల్పడింది వారేనని తేల్చారు. 2 దోషపిళ్లు చేసినట్లు నిందితులు నేరాన్ని అంగీకరించారు. హైదరాబాద్ గోల్కొండ పరిధిలోని అజాన్ ఇంటర్నేషనల్ పాఠశాల ఎదుట విద్యార్థి బంధువులు ఆందోళన చేపట్టారు. 3వ తరగతి చదువుతున్న విద్యార్థిపై అదే పాఠశాలలో పనిచేసే వ్యక్తి అత్యాచార యత్నం చేశాడని బాలిక తండ్రి గోల్కొండ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. విద్యార్థిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బాలిక బంధువులు, కాలనీ వాసులు పాఠశాలలోకి దూసుకువెళ్లి ఫర్నిచర్, బస్ అద్దాలు ధ్వంసం చేశారు. పోలీసులు ఆందోళనకారుల్ని చెదరగొట్టారు. శాంతి భద్రతల అదనపు సిపి చౌహాన్ పాఠశాల వద్దకు చేరుకుని పరిస్థితి సమీక్షించారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పశ్చిమ మండల డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో వాణిజ్య ప్రయోగానికి సిద్దమైంది. బ్రిటన్కు చెందిన 2 ఉపగ్రహాలను రోదసులోకి తీసుకువెళ్లే అంతరిక్ష ప్రయోగానికి నేడు కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 1:07 మొదలయ్యే కౌంట్ డౌన్ 33 గంటలు కొనసాగనుంది. ఆదివారం రాత్రి 10:07 బ్రిటన్కు చెందిన నోవోసర్ 5, ఎస్ఎస్టీఎల్ S14 ఉపగ్రహాలను PSLV-42 వాహక నౌక రోదసులోకి తీసుకువెళ్లనుంది. ఉత్తర కరోలినాలోని విల్మింగ్టన్ వద్ద తీరం దాటిన హరికేన్స్ ఫ్లోరెన్స్ 4ని బరి తీసుకుంది. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వీచిన భీకర గాలులకు చెట్లు కూలి ఇంటిపై పట్టడంతో తల్లి, ఆమె చిన్నారి మృతి చెందినట్లు చెప్పిన అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. మరో 2 ఘటనల్లో 2 మృతి చెందారు. భారీ వర్షాలకు పోటెత్తిన వరదల్లో వందలాది మంది చిక్కుకుపోయారు. వారందరినీ సహాయక బృందాలు రక్షిస్తున్నాయి. విల్మింగ్టన్ ప్రాంతంలో రహదారులు, చెరువుల్ని తలపిస్తున్నాయి. హరికేన్ ప్రభావం ఉత్తర కరోలినాపై మరికొన్ని రోజులుంటుందని ఆ రాష్ట గవర్నర్ తెలిపారు. 640,000 మంది విద్యుత్ లేక అంధకారంలో గడుపుతున్నట్లు అధికారులు వివరించారు. ఉత్తర కరోలినా, దక్షిణ కరోలినా, జార్జియా, మేరీల్యాండ్, వర్జీనియాల్లో ఫ్లోరెన్స్ ధాటికి అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. 3 రాష్ట్రాల్లో 17 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రస్తుతం హరికేన్ ట్రాపికల్ స్టార్మ్గా బలహీనపడిందని అధికారులు ప్రకటించారు. వచ్చే వారం మధ్యలో హరికేన్ ప్రభావిత ప్రాంతాల్లో అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటిస్తారని శ్వేత సౌధం తెలిపింది. నాలుగు రాష్ట్రాల శాసనసభలకు జరగనున్న ఎన్నికలకు ఛత్తీస్గఢ్ నుంచి ప్రచార పర్వం మొదలు పెట్టాలని కాంగ్రెస్ యోచిస్తోంది. వచ్చే 1వ అక్టోబర్ నుంచి కాంగ్రెస్ అధ్యకుడు రాహుల్ గాంధీ ఎన్నికల శంఖారావం పూరించే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నెలాఖరుకు ఛత్తీస్గఢ్లో అభ్యర్థుల ఎంపిక పూర్తి కానుందని సమాచారం. స్క్రీనింగ్ కమిటీ ప్రతి జిల్లాలో పర్యటించి ప్రజలు, కార్యకర్తల అభిప్రాయాలను క్రోడీకరించి అభ్యర్థుల్ని ఎంపిక చేయనుంది. స్క్రీనింగ్ కమిటీ నివేదికను పరిశీలించిన తర్వాతే కాంగ్రెస్ హైకమాండ్ ఓ నిర్ణయానికి రానుంది. ఈ మేరకు శుక్రవారం ఢిల్లీలోని రాహుల్ నివాసంలో అత్యున్నత భేటీ తర్వాత ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ అధ్యకుడు భూపెన్ బాఘెల్ తెలిపారు. బీఎస్పీతో కలిసి నడవడంపై ఆ పార్టీ ఛత్తీస్గఢ్ శాఖతో చర్చలు జరపాలని రాహుల్ ఆదేశించినట్లు భూపేష్ తెలిపారు. పంజాబ్ పట్టణం జలంధర్లో ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రాంతమైన మక్సుదన్ పోలీస్ ఠాణాలో శుక్రవారం సాయంత్రం పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఓ పోలీసుకు స్వల్ప గాయాలయ్యాయి. ఎవరికీ ప్రాణ నష్టం సంభవించలేదు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గృహ సముదాయంలో ఓ భవంతిలో పోలీస్ ఠాణా ఉందని పేర్కొన్న అధికారులు ఆసుపత్రి ప్రాంగణం కావడం సహా రద్దీగా ఉండే ప్రదేశం అవడం వల్ల ప్రజలు కొంత ఆందోళనకు గురయ్యారని తెలిపారు. ఉగ్రదాడి లేదా ఎవరిపైనైనా కక్ష తీర్చుకునేందుకు దుండగులు ఈ చర్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. జలంధర్ మొత్తం భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు పేలుడు జరిగిన పోలీస్ ఠాణాలోకి బాంబు ఎలా వచ్చిందన్న అంశంపై విచారణ చేస్తున్నారు. తక్కువ తీవ్రత ఉన్న బాంబు పేలిందన్న పంజాబ్ డీసీపీ సురేష్ అరోర్ దుష్టశక్తుల చర్యగా అభివర్ణించారు. గూఢచర్యం కేసులో ఇస్రో విశ్రాంత శాస్త్రవేత్త నంబి నారాయణన్కు సుప్రీంలో ఊరట లభించింది. ఈ కేసులో ఆయన్ను అనవసరంగా అరెస్ట్ చేశారని పోలీసులపై మండిపడిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఖన్విల్కర్, జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం మానసికంగా వేధించినందుకు నంబి నారాయణన్కు 50 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. గూఢచర్యం కేసులో కేరళ మాజీ డీజీపీ, 2 విశ్రాంత ఎస్పీలు తనపై అనవసరంగా కేసు పెట్టారని సీబీఐ తేల్చి చెప్పినప్పటికీ కేరళ హైకోర్టు వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పడంపై నంబి నారాయణన్
సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జైన్ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా నంబి నారాయణన్ కు క్లీన్ చిట్ ఇచ్చింది. ధర్మాబాద్ కోర్టు నోటీసులపై తెలుగుదేశం మథనం. న్యాయ నిపుణులతో చంద్రబాబు సంప్రదింపులు. హాజరైతే బాగుంటుందని మెజారిటీ నేతల అభిప్రాయం. నేడు శ్రీకాకుళం జిల్లాలో చంద్రబాబు పర్యటన. నాగావళి నదికి హారతి ఇవ్వనున్న ముఖ్యమంత్రి. తోటపల్లి కాలువల ఆధునికీకరణకు శంకుస్థాపన. తెలంగాణలో చురుగ్గా ఓటర్ల పునః పరిశీలన. అర్హులైన కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం. ప్రజల్లో అవగాహనకు ఎన్నికల అధికారుల చర్యలు. డిమాండ్ల పరిష్కారం కోసం గళమెత్తిన తెలంగాణ ఉద్యోగ సంఘాలు. లేకుంటే ఎన్నికల విధులకు దూరంగా ఉంటామని ప్రభుత్వానికి హెచ్చరిక. అమెరికాలో ఫ్లోరెన్స్ తుఫాను పెను విధ్వంసం. వేర్వేరు ఘటనల్లో నలుగురు మృతి. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షిస్తున్న అధికారులు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.